విశాఖపట్నంలోని 41వ వార్డు పరిధి జ్ఞానాపురంలో సచివాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణలో వైజాగ్కు 9వ ర్యాంక్ సాధించేలా చేసిన పారిశుద్ధ్య కార్మికులను 41వ వార్డు కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్ శాలువాలతో సత్కరించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివన్నారు. వారి సేవలకు ప్రతిగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ శివకుమార్, సచివాలయ సిబ్బంది, 41వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వేలంగిరి రావు, పారిశుద్ధ్య కార్మికులు అన్నపూర్ణ ఈశ్వరి దేవి, కమల్ కుమార్, శ్రీను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఐదు నలభై నిమిషాలకి ఆల్రెడీ రోడ్డు మీద ఉంటారు. ఎప్పుడు నేను చెక్ చేసిన ఐదు నలభై నిమిషాలకి ఇంత వయసులో కూడా మనం ఆ టైంలో మార్నింగ్ లగలేము. కనీసం ఉంటే 9:00 to 8:30 బయటకు వస్తాం. వీళ్ళు 5:45 బయటకు వచ్చి మన గురించి చలిలోనైనా ఏ వర్షంలోనైనా ఏ పరిస్థితుల్లో అయినా ముందుగా వాళ్ళు వచ్చి సర్వీస్ అందించడం వలన మనందరం హ్యాపీగా ఈరోజు కొన్ని వ్యాధుల నుంచి దూరం అయ్యి బతుకుతున్నాం. అంటే ముఖ్యంగా వాళ్ళు చేసిన సర్వీస్ ఎంతంత కాదు. అందుకు ముందుగా ఆవిడికి నా పాదవందనాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మన సచివాలయ సిబ్బంది మీరు చక్కగా పనిచేస్తున్నారు. అయితే పని కరెక్ట్గా చేస్తున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏ ఇబ్బందులు ఉన్నా ఎటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేసి చాలా చిన్నది మా దృష్టిలో చిన్నదే మేము ఇచ్చేది మీరు రుణం తీర్చలేము. ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్ టైంలో మీరు ప్రాణాలను తెగించి మరి బయటికి వచ్చి చేశారు. అందరూ భయపడి లోపల ఉంటే మీరు బయటకు వచ్చి చేయడం అనేది చాలా ఊహించలేని చెప్పలేదు. అది అంతగా చేశారు. మీరు ఒకరోజు స్ట్రైక్ చేశారంటే మేము ఎంత ఇబ్బంది పడతామో అనేది మాకు తెలుసు. అలాంటిది మీరు ఎంతో బాగా మనం ఇప్పుడు ఈ మనకి 9th అవార్డు వచ్చిందంటే మరి మన వైజాగ్కి అదంతా మీ వల్లేనండి. మీరు లేకపోతే అది అసలు అది మనకు రాదు. ఇంకా ముందు ముందు ఇంకా మన అది ఫస్ట్ స్టేజ్ ఫస్ట్ ఫస్ట్ ర్యాంక్ వెళ్ళేలాగా మనందరం కలిసి ఇంకా మన మన వార్డుని బాగా డెవలప్ చేసుకొని నీట్గా ఉండాలి ఉంచుకోవాలని కోరుతున్నాను.